నమస్కారం నేను మీ జాహ్నవి మనతో ఉన్నారు వెజిటేబుల్ థెరపిస్ట్ సూర్యోపాసకులు సన్ స్పిరిచువల్ సొసైటీ ఫౌండర్ విక్రమాదిత్య గారు మాట్లాడేద్దాం నమస్కారం గురువుగారు సూర్యోస్మేమా గురువుగారు ఈ మధ్య కాలంలో మరీ దారుణం అంటే దారుణార్థి దారుణమైన సిచ్యువేషన్స్ చూస్తాం మరీ ఫార్టీస్లోనే హాట్ స్ట్రోక్స్ థర్టీస్లో కూడా బ్రెయిన్ స్ట్రోక్స్ వస్తున్న వాళ్ళని చూస్తున్నాం ఇక వెరీ రీసెంట్గా అయితే మన తారక రత్న గారు నందమూరి రత్న అసలు పరిస్థితి చూస్తుంటే చాలా భయమేస్తుంది మనమేమో ఎన్నో ఏళ్ళు బ్రతికేద్దాము అన్నంత ఆశలు కళలు కనేస్తున్నాం కానీ ఎందుకు ఇలా మనం బతకాలని అందరూ అనుకుంటున్నాం కానీ తెలియకుండా అనారోగ్యాల పాలవుతున్నాం సడన్గా కార్డియక్ అరెస్ట్ ఎప్పుడు ఉంటామో ఎప్పుడు పోతామో తెలియని జీవితాలు ఎందుకు ఇలా అవుతుంది అంటారు సూర్యోస్మి ఆరోగ్యమే మహాభాగ్యం ఏమంటే ఇప్పుడు భాగ్యవంతులు చాలామంది ఉన్నారు భాగ్యవంతులు పూర్వం ఇంతట సంపన్నులు అంతగా ఉండేవారు కాదు కేవలం బ్రతుకుతెరువు కోసం జీవితాన్ని నేడుస్తూ ఏదో పనులు చేసుకుంటూ బ్రతికేసేవారు వాళ్ళందరూ కూడా ఆరోగ్యంగా ఉన్నారు అప్పట్లో ఆరోగ్యం మహాభాగ్యంగా ఉండేది ఇప్పుడు భాగ్యం ఉంది ఆరోగ్యం లేదు ఈ ఆరోగ్యం కోసం భాగ్యాన్ని ఖర్చు పెడుతూ హాస్పిటల్ చుట్టూ తిరుగుతున్నాం ఏంటమ్మా మార్పు ఆనందం కూడా లేదు ఏం లేదు ఇవాళ ఉన్న రేపు ఉంటామో ఉండమో తెలియని పరిస్థితుల్లో ఉంది పరిస్థితి దీని అంతటికీ అంటే ఇక్కడ మనం సెలబ్రిటీస్ విషయాలు ఛానల్స్లో వస్తున్నాయి కాబట్టి మీరు ఈరోజున నాకు క్వశ్చన్ వేశారు మనకి కన్నడ కన్నడ హీరో పునీత్ రాజ్ కుమార్ గారు ఇప్పుడు మనం తారకరత్న చాలామంది ఈ మధ్యకాలంలో చాలా మంది సెలబ్రిటీస్ తెలియని వాళ్ళు ఎందరో అంటే నూటికి అంటే తెలియని వాళ్ళు ఒకటి గుర్తుపెట్టుకోండి ఆహార పొలపాట్లలో ఉన్న వాళ్ళు మాత్రమే ఇలా జరుగుతారు అందరూ కాదు కొన్ని విషయాలు మనకి బయటకు రావి పక్కన పెడితే ఆహార విహార వ్యవహారాలు ఇవి జీవితాన్ని వాడు చేస్తున్నాయి కొంతమంది సెలబ్రిటీస్ చూస్తే చాలా హెల్త్ కాన్షియస్ ఉంటారు కదా గురువు గారు అయినా సరే వాళ్ళకి అవుతూ ఉంటుంది అదే హెల్త్ కాన్షియస్ మీరు దేన్ని ప్రామాణికంగా తీసుకుంటున్నారు మీకు పూర్వం రోజుల్లో ఎన్టీ రామారావు గారు కృష్ణ గారు ఇంకొంచెం వెనక్కి వెళ్తే కాంతారావు గారు ఇలా పెద్దవాళ్ళు ఉన్నారు కదా వాళ్ళు అంత చిన్న వయసులో అప్పట్లో ఉన్నటువంటి హీరోలు ఏమన్నా డామేజ్ అయ్యారమ్మా మనం మాట్లాడుకునే వాళ్ళం అప్పట్లో మనకి ఎంత మాంద్యమాలు ఉండేవి కాదు అంటే ఆహారపు అలవాట్లు వాళ్ళు చూడండి ఎన్టీ రామారావు గారు చాలా బాగా మంచి తిండి పుష్టి కలగాల ఒక టైం పెట్టుకుని ఆ టైంలో శుభ్రంగా తినేసి దానికి తగ్గట్టు వ్యాయామం చేసేవారు ఇప్పుడు మన పరిస్థితి ఏమవుతుందంటే వేళాపాల లేని తిండి తింటున్నాం అవసరానికి మించి తింటున్నాం సప్లిమెంట్స్ మిల్క్ షేక్లు మీరు కండలు అంటే మీరు బలంగా ఉన్నానని ఎలా చెప్తున్నారు కండలతో ఉండడం అది కాదు ఆరోగ్యం ఎక్కువ ఇప్పుడు మనం పర్టికులర్గా మాట్లాడుకోవాల్సింది విపరీతమైనటువంటి మాంసాహారం అంటే నేను ఏదో వెజిటేబుల్ థెరపిస్ట్ని కాబట్టి వెజిటేబుల్స్ని ప్రమోట్ చేయాలి అని కాదు నా ఉద్దేశం అది ఆరోగ్యం కాదు అనారోగ్యం కాబట్టి దాన్ని విడిచిపెట్టమన్నాను తప్ప అనట్ల తినడం తప్ప అయితే భగవంతుడు దాన్ని సృష్టించి ఉండేవాడు కాదు అది అవసరమైన వాడు తినాలి అంటే ఇప్పుడు జిమ్ చేసేవాడికి మజిల్ కావాలి అని చెప్పేసి అని ప్రోటీన్ ఎక్కువ తీసుకోవాలి కాబట్టి చికెను మటను లేకపోతే ఎగ్స్ తినాలా మీరు పూరి వెళ్తే పూరి దేవాలయంలో పనిచేసే పౌరోహితులు ఉంటారమ్మా వాడు కేవలం కందిపప్పు తిని వాడు బిల్డర్స్ ఎందుకు పనిచారు మన ముందు ఇక్కడ ఉన్నవాళ్ళు అలా ఉంది ఎందుకు పని చేయరు అంత బాడీ బిల్డింగ్ ఉంటుంది వాళ్ళ దగ్గర చాలా బాగుంటారు వాళ్ళు కేవలం పప్పుతో వితౌట్ అంటే జీరో నాన్ వెజ్ వాళ్ళ దగ్గర చాలా హెల్తీగా ఉంటారు అంటే సమయాన్ని పాటిస్తూ ఆహార నియమాలు పాటిస్తూ పరిపూర్ణమైనటువంటి వెజ్ని తీసుకుంటూ కూడా బాడీ బిల్డింగ్ చేయవచ్చు ఉన్నారు ఇక్కడ మీకు ఆరోగ్యం కావాలి అన్నప్పుడు ఇలాంటి అవాంఛనీయ సంఘటనలు సడన్గా కార్డియాక్ అరెస్ట్లు ఎక్కువ జరుగుతున్నాయి హార్ట్ అటాకులు జరుగుతున్నాయి లేకపోతే పెరాలసిస్ వస్తుంది బ్రెయిన్ స్ట్రోక్స్ వస్తున్నాయి ఇవన్నింటికి మనం తినే ఆహారం సమయపాలన లేకుండా తినటం హండ్రెడ్ పర్సెంట్ ఇందులో ఎలాంటి మొహమాటం లేదు తిట్టుకున్నా సరే ఇప్పుడు ఆయన విషయంలో కూడా అదే జరిగింది అనుకోవాలంటే హండ్రెడ్ పర్సెంట్ అంటే చాలా అంటే మెడికల్ థీరీ చాలా చెప్తున్నారు ఏదో బ్లడ్ ఇంటర్నల్ బ్లీడ్ అవడం వల్ల బాడీ అంత బ్లూ కలర్ ఇవన్నీ మాట్లాడుతున్నారు దానికి ఏదో అంటే నాకు మెడికల్ టెర్మనాలజీ తెలియదు కానీ ఇంటర్నల్ బ్లీడ్ అవుతుంది ఇంటర్నల్ బ్లీడ్ ఎందుకు అవుతుంది అంటే నరాలు చెట్లు పోవడం వల్ల మనకి కోవిడ్ కూడా ఊపిరితిత్తుల్లో నరాలు చెట్లు పోవడం ద్వారా బ్లడ్ గడ్డకట్టి దాని చుట్టూ ఒక ఏర్పడి ఊపిరి తీసుకోవడం కష్టమే చనిపోయిన వాళ్ళు చాలామంది ఉన్నారు ఇంటర్నల్ బ్లీడ్ అయింది ఇవన్నీ ఎందుకు అవుతుంటే బాడీలో ఎసిడిక్ నేచర్ అధికంగా పెరిగిపోవడం వల్ల ఇది ఎదుగుతుంటుంది అంటే వీళ్ళకి ఇంటర్నల్ బ్లీడ్ అయిన వాళ్ళకి మోషన్ నల్లగా వస్తుందని ఆ దానివల్ల ఆయన కలరు శరీర కలర్ అలా మారిందని బాగా ఎక్కువ బ్లీడ్ అయిపోవడం వల్ల ఇంటర్నల్ బ్లీడ్ ఎందుకు జరుగుతుంది ఎందుకు పుళ్ళు పడినాయి అంటే ఎసిడిక్ నేచర్ అధికంగా పెరిగిపోవడం వల్ల క్యాన్సర్ కూడా ఎసిడిక్ నేచర్ వల్ల క్యాన్సర్ పెరుగుద్దాం క్యాన్సర్ సెల్స్ ప్రతి మనిషిలోనే ఉంటాయి ఇవన్నీ కూడా మన ఆహార అలవాట్లు అంటే ఎసిడిక్ నేచర్ ఫుడ్ని ఎక్కువగా తీసుకుంటున్నాం డీప్ ఫ్రైస్ తినొద్దు అధికంగా బాగా వేపినటువంటి వేపులు తినొద్దు సమయం దాటి తినొద్దు సూర్యాస్తం అయిన తర్వాత మీరు ఏం తిన్నా మీ శరీరాన్ని ఇబ్బంది పెడద్దు విపరీతంగా మా మేము డైటింగ్ చేస్తున్నామండి నైట్ అసలు భోజనం చేయట్లేదు ఏదో ఒక నాలుగా ఏదో చపాతీలు తింటున్నాం అంటారు మీరు ఆ చపాతీల్లో తీసుకునే కర్రీ ఆ చపాతీ మీకు తగ్గడానికి అవకాశం ఉండదు మీరు సహజత్వాన్ని కోల్పోతారు తగ్గుతారు సహజత్వాన్ని కోల్పోతారు శరీరాన్ని విపరీతంగా శ్రమ పెట్టేస్తాయమ్మా అది మామూలుగా ఆ సమయంలో అరగదు మీరు ఇంకొంచెం బలమైనటువంటి అడుగుదలకు ఇంకా ఎక్కువ సమయం పట్టే పదార్థాన్ని ఇస్తున్నారు దానివల్ల శరీరం ఇంకా ఎక్కువ శ్రమ పడిపోతుంది ఏంటి లాభం హెల్తీగా తగ్గరు మీ సిస్టమ్ మొత్తం డ్యామేజ్ అయిపోతుంది సిస్టమ్కి ఒక టైం ఉంటుంది ఉదయం తెల్లవారుజాన మూడు గంటల దగ్గర నుంచి మళ్ళీ తెల్లవారుజాను మూడు గంటల వరకు బాడీ ఒక సిస్టమ్ మీద పనిచేస్తుంది దాన్ని బయోమెట్రిక్ క్లాక్ అంటారు మీరు ఎప్పుడు తినాలి ఎప్పుడు పాస్కెళ్ళాలి ఎప్పుడు మోషన్కి వెళ్ళాలి ఎప్పుడు ఊపిరితిత్తులు యాక్టివ్ అవ్వాలి ఎప్పుడు ప్యాంక్రియాస్ పని చేయాలి ఎప్పుడు గాల్ యాక్టివ్ అవ్వాలి ఎప్పుడు ఎంజైమ్స్ రిలీజ్ చేయాలి ఇదంతా ఒక సిస్టమ్ మీద నడుస్తుంది ఆ సిస్టమ్ దాటి మనం ఉదయం మధ్యాహ్నం సాయంత్రం అర్ధరాత్రి మన ఇష్టం వచ్చినట్టు తినేస్తే దీనికి ఆల్టర్నేట్స్ అంటే ఏముంటాయి అంటారు అంటే ఇలాంటివేమీ రాకుండా ఆరోగ్యకరమైన వాతావరణం ఆరోగ్యకరంగా మనం ఉండాలంటే ఏం చేయాలి విపరీతమైనటువంటి ఆకలిని తగ్గించండి మీ నోటిని కంట్రోల్లో ఉంచుకోండి జిహ్వా చేపల్యూ చంపండి మీ మీ శరీరాన్ని ఫాలో అవ్వండి శరీరం చెప్తూ ఉంటుంది నోరు మీ మీ నాలికని గమనించారు ఎప్పుడైనా ఒక్కొక్కసారి సడన్గా వాటర్ వస్తూ ఉంటుంది అప్పుడు ఏమవుతుందంటే లోపల ఎసిడిక్ నేచర్ పెరిగింది ఆలకలేని కావాలని అడిగింది ఒక్కొక్కసారి నోరు ఉప్పుగా అనిపిస్తుంది అంటే ఉప్పు తీసుకో నాకు సోడియం అవసరం ఒక్కొక్కసారి నోరు చేదుగా అనిపిస్తుంది లోపలికి నాకు ఏమి పంపకు నేను క్లీనింగ్లో ఉన్నాను వీలైతే కొన్ని వేడి నీళ్ళు పంపించు క్లీన్ చేసుకుంటానని ఇన్సెస్ చేస్తుంది సో నాటి చెప్పేస్తా అన్నీ చెప్తూ ఉంటుంది మనం ఎస్ గమనించే స్థితిలో మీరు ఉంటే మీకు ఎలాంటి సమస్యలు రావు మీకు హార్ట్లో వాల్స్ బ్లాక్ అవుతున్నాయి మీకు చూడండి కాళ్ళ మీద లేడీస్కి బ్లా బ్లాక్ చారలు రక్తం చారలుగా కట్టేస్తుంది వెరికోస్ వైన్స్ అంటారు అట్లే అంటే రక్తం మీకు కిందకొచ్చి పైకి వెళ్ళట్లేదు సర్కులేటరీ డిజార్డర్ ఏర్పడింది హార్ట్కి ప్రమాదం ఏర్పడుతుందని శరీరం ముందు చెప్తుంది దాన్ని గమనించాలి అప్పుడు దానికి సరైన వ్యాయామం చేస్తే మీకు మళ్ళీ ఆ గుండెకి వెళ్ళే దారులన్నింటిలో మూసుకుపోయి ఉంటే ఓపెన్ అవుతాయి దానికి తగ్గ ఆహారాన్ని తీసుకోవాలి ఆహారమే ఔషధం ఆ ఆహారమే ఇప్పుడు విషం అవుతుంది ప్రమాదం అవుతుంది విపరీతంగా తినేయటం వల్ల లోపల బ్లాక్స్ లివర్ లివర్ మీద ప్రెజర్ ఎక్కువ పడిపోతుంది మార్చుకోవాలమ్మా లైఫ్ స్టైల్ ఈ రోజుల్లో చాలామంది అంటూ ఉన్నారు అసలు ఆ మాత్రం తిండి కూడా తినకపోతే ఎందుకు బ్రతకడం సో హ్యాపీగా తిండా తినడానికి అన్న ఇదిలో కూడా చాలా హ్యాపీ కదా హ్యాపీగా తినడం కోసమే తినడం కోసం పుట్టలేదు బ్రతకటం కోసం తింటున్నాం అది అది గుర్తు పెట్టుకోవాలి ఫస్ట్ బ్రతకాలి కాబట్టి అంటే కేవలం తిండేనా మీ ఆనందం ఒక్కటే ఎంజాయ్మెంట్ అంటే చాలా మంది తిండా అప్పుడు తల్లిదండ్రులు ఎందుకు భార్య పిల్లలు ఎందుకు వీళ్ళందరితో కలిసి ఆరోగ్యకరమైనటువంటి ఆహారాన్ని తింటూ ఆనందంగా జీవిస్తే ఇది శాశ్వతం మీరు మళ్ళీ గుర్తు చేసుకోగలుగుతారు ఇది శాశ్వతంగా వస్తూ ఉంటుంది అండ్ ఇంకొకటి గురువు గారు దీంట్లో చాలా మంది అంటున్నారు ఎక్కువగా డ్రింక్ చేయడం వల్ల స్మోకింగ్ చేయడం వల్ల మిగి వాటి వల్ల కూడా ఇలాంటివి ఎక్కువగా అన్నారు అంటే ఇవన్నీ కూడా సెకండరీ ఫస్ట్ ఆహారం అంటే మనసు చెడిపోయింది మనసు చెడిపోయింది కాబట్టి డ్రింక్ చేయాలనిపించింది డ్రింక్ చేసావు కాబట్టి ఇంకొంచెం డ్యామేజ్ అయింది కాబట్టి స్మోక్ చేయాలనిపించింది ప్రతిదీ కూడా ఇంటర్ లింక్ నీ మనసు బాగుండుంటే నీకు తాగా తాగడం మంచా రైటా నేను నేనెవరిని చెప్పడానికి డ్రింక్ ఆల్కహాల్ తీసుకోవడం తప్పని చెప్పడానికి నేనెవరిని నువ్వు స్మోక్ చేయొద్దు అని చెప్పడానికి నేనెవరినీ నీకు నీకు తెలుస్తుంది నీకు అవసరమా నీకు ఇది మంచిదా చెడ్డదా అనేది నీకు తెలుస్తుంది ఆ స్పృహని నువ్వు కోల్పోయావు కాబట్టి నాలాంటి వాళ్ళు మాట్లాడుతున్నారు సో ఆలోచనలు ఎప్పుడు తగ్గుతాయి ఆహారం సరైనది తీసుకుంటే ఆలోచనలు కూడా తగ్గుతాయి హండ్రెడ్ పర్సెంట్ నీ నువ్వు తీసుకునే ఆహారమే నీ మనసు అవుతుంది నీ మనసే నీ ఆలోచన శక్తిని నియంత్రిస్తుంది ఇప్పుడు మనస్ఫూర్తిగా పరిపూర్ణమైనటువంటి ఆహారం ఏది ఇప్పుడు మనకి అన్నాన్ని పరబ్రహ్మస్వరూపము అన్నారు లోపల ఉన్నది యజ్ఞకుండము అన్నారు హవిస్సుగా ఇవ్ ఇవ్వమన్నారు పరమాత్మ నివేదన అప్పుడు అది అద్భుతమైనటువంటి ఆలోచన ఎలా ఉండాలి ఎలా బ్రతకాలి అదంతా చెప్తుంటారు కోల్పోయాము ఇష్టం వచ్చినట్టు ఇక్కడ ఆహారానికి పదార్థ శుద్ధి పాత్ర శుద్ధి వండే పద పాత్ర దాంట్లో వండబడినటువంటి పదార్థము దానిని వండిన వ్యక్తి యొక్క మనస్సు కలిపి నీ మనస్సు అవుతుంది మనము భీష్మ ఏకాదశి భీష్ముడు దాంట్లో మాట్లాడుకున్నావు పరమిక కృష్ణుడు అడిగాడు నువ్వు ఎందుకు ఇలా చేసావు అంటే నేను ఉన్నది ఎక్కడ నేను వాళ్ళ చేతి తిండి తిన్నాను కాబట్టి నా మనసు అలా ఉంది కాబట్టి నేను అలా ప్రవర్తించాను ఇది శరీరం చేసిన తప్పు కానీ నా మనసు నీ చింతనలోనే ఉంది చాలా అద్భుతమైన విషయాలు తెలియచేశారు గురుగారు లైఫ్ స్టైల్ మార్చుకోవాలి లైఫ్ స్టైల్ మార్చుకోవాలి అవసరం ఇవంతా ప్రతి ఒక్కరికి అవసరం ఆధ్యాత్మిక చింతన ఉన్న వాళ్ళకి కానీ ఆరోగ్య చింతన లేని వాళ్ళకు కూడా ఇది చాలా అవసరం ఆరోగ్యం ఉంటేనే మనం ఉండగలం ఆరోగ్యమే మహాభాగ్యం ఆరోగ్యం భాస్కరాధీనం చాలా దయచేసి అంటే చాలా పెద్ద 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 కాంప్లికేషన్స్ వస్తాయమ్మా నేను అన్నీ చెప్పను కానీ ఆదివారం దయచేసి మాంసాహారాన్ని విడిచిపెట్టండి మిగతా రోజుల్లో మీ ఇష్టం తినాలనిపిస్తే మీకు తినాలనిపిస్తే తినేయండి కానీ దయచేసి చేతులు ఎత్తి వేడుకుంటున్నాను ఆదివారం మాత్రం మద్యం మాంసం మైథునము అంటే భార్యతో కూడా సంసారం చేయడం తప్పు అని చెప్పింది ఈ ఈ తప్పులు చేయకుండా ఉంటే మనం ఉన్న లైఫ్ని ఎంతకాలం బ్రతుకుతామో మనకు తెలియదు ఆ బ్రతికి నిన్న రోజులు హాయిగా ఆనందంగా ఉంటాము డెఫినెట్గా చాలా మంచి విషయాలు తెలియజేశారు చాలా సంతోషం తల్లి అంటే నాకు గర్వంగా ఉంది ఈ మాంద్యమాలు యూట్యూబ్ వీటి ద్వారా సుమన్ టీవీ ద్వారా నేను కొన్ని లక్షల కుటుంబాల్లో ఆదివారం మార్పును చూడగలిగాను ఆ భగవంతుడు నాకు ఇచ్చినటువంటి విద్యుప్త ధర్మాన్ని నేను నిర్వర్తించగలిగాను చాలామంది నా మాటను విని ఆచరించి నన్ను చరితార్థులు చేశారు అందరికీ కృతజ్ఞతలు ఇది మా అదృష్టం కూడా ఎందుకంటే గురువు గారు ఒక విషయం మంచి విషయం పది మందికి మీలాంటి వాళ్ళ ద్వారా తెలియ చెప్పగలుగుతున్నాము అన్నది నిజంగా నా అదృష్టం మా అదృష్టంగా డెఫినెట్గా మీ ద్వారానే నేను నా సౌర కుటుంబ సభ్యులకి చెప్పుకోగలిగాను ఒకవేళ ఎలాంటి సందర్భాల్లో మిమ్మల్ని నొప్పించినా నా కుటుంబ సభ్యులను నొప్పించినా నన్ను అయ్యయ్యో అయ్యయ్యో మీరు ఉన్న ఉన్న విషయాలు ఏదైతే ఉందో అది శాస్త్రం తెలియని వాళ్ళకి కొంత ఇంకెలా తెలుసుకోండి వేదాలు ఎలా నేర్పిస్తున్నాయి ఇది నేర్చుకోనని ఎన్నో మంచి విషయాలు చే చెప్పి ఉద్దరిస్తున్నారు మీరు అలాంటి క్షమాపణ కోరకూడదు గురువుగారు అసలు అది మంచిది కాదు మాకు థ్యాంక్ యూ గురువుగారు థ్యాంక్ యూ సో మచ్ సో చూసారు కదండి నిజంగా అంటే నిజంగా అద్భుతమైన విషయాలు అంటే ఆరోగ్యము ఇది ఆధ్యాత్మిక చింతన ఉన్న వాళ్ళకి కూడా దీనికి సంబంధించిన నాలెడ్జ్ అవసరం ఖచ్చితంగా అవసరం సో ఖచ్చితంగా తెలుసుకోండి ఎలాంటి మన దినచర్య ఎలా ఉండాలి మన లైఫ్ స్టైల్లో చేంజెస్ ఎలా ఉండాలి ఇవన్నీ తెలుసుకుని ఆరోగ్యంగా ఉన్ననాడే మనం ఆధ్యాత్మిక చింతనతో ఉంటాము ఆనందంగా ఉంటాం నిత్యం కూడా మన ఇంట్లో ధనధాన్యాలు ఎప్పుడు ఉండేది మన ఇంట్లో ఆరోగ్యం ఉన్నప్పుడు మాత్రమే సో ఖచ్చితంగా గురువుగారు చెప్పినట్టుగా లైఫ్ స్టైల్ చేంజెస్ అనేది ఖచ్చితంగా చేసుకోవాల్సిందే ప్రతి ఒక్కరు మరో చక్కటి కార్యక్రమంతో మళ్ళీ మేము ముందుకు వచ్చేస్తాను నమస్కారం